సినిమా ఇండస్ట్రీలో కొందరికి పేరు ముందు వాళ్ళు చేసిన సినిమా పేరు ఉంటుంది, ఇంకొందరికి వాళ్ళు చేసిన మంచి క్యారెక్టర్ పేరు ఉంటుంది. కానీ ఈయనకు మాత్రం ఒక ప్రొడక్షన్ కంపెనీ పేరు ఉంటుంది. కొన్ని వందల సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత సినిమాలను ప్రొడ్యూస్ చేసిన కంపెనీ నవభారత్ ఫిలిమ్స్. ఆ కంపెనీ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు నవభారత్ బాలాజీ గారు. సినిమాలో టీవీ సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమంది బాలాజీ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేసి, అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది, కాబట్టి ఎండ వరకు చూడండి. టాలీవుడ్ ఇండస్ట్రీలో 400 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తిగా నవభారత్ బాబురావు గారు చాలా మందికి సుప్రచితులే. ఇక ఆయన కొడుకు పేరే నవభారత్ బాలాజీ. ఈయన అనేక సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో నటించారు. ఈ నవభారత్ సంస్థ సీడెడ్ ఏరియాలో అప్పటి పెద్ద హీరోలు అయిన అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, కృష్ణ శోభన్ బాబు గారు లాంటి దిగ్గజ నటీ నటుల సినిమాలను డిస్ట్రిబ్యూషన్ తీసుకుని రిలీజ్ చేసేవారు. చివరికి తమ బ్యానర్ పేరుని వారి ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇక బాలాజీ గారు గతంలో ఇలా మాట్లాడుతూ, నా చిన్నప్పుడే నాన్న బాబురావు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నవభారత్ బాబురావుగా ఆయనకు మంచి పేరుంది. నవభారత్ ఫిలిమ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా ఎన్నో సినిమాలను విడుదల చేశారు. నేను డిగ్రీ పూర్తి చేశాక నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది అని నాన్నతో చెప్పాను. నాన్న నన్ను దాసరి నారాయణరావు గారి దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పుడు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వు, అప్పుడు నీకు ఇండస్ట్రీలోని అన్ని డిపార్ట్మెంట్లపై అవగాహన వస్తుంది అని ఆయన నాతో అన్నారు. అలా దాసరి గారి దగ్గర 3 5-6 సినిమాలకు పనిచేస్తాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు నన్ను చాలా మంది యాక్టింగ్ వైపు వెళ్లమని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ధర్మపీఠం దద్దరిల్లింది సినిమాకి పనిచేస్తున్నప్పుడు శోభన్ బాబు గారు కూడా, మంచి హైట్, పర్సనాలిటీ ఉంది, నేను చెప్తున్నాను రాసుకో, నువ్వు ఏదో ఒక రోజు ఆర్టిస్టువి అవుతావు అన్నారు. నాకు యాక్టర్ అవ్వాలని ఆలోచన లేదు కాబట్టి నవ్వి లైట్ తీసుకునేవాణ్ణి. అలా అందరూ చెప్పడం వల్లనో లేక పూర్తిగా ఇండస్ట్రీలో పనిచేయడం వల్లనో కానీ మెల్లగా యాక్టింగ్ వైపు ఆసక్తి పెరిగింది. దాంతో హార్స్ రైడింగ్, ఫైటింగ్, కత్తి ఫైట్లు నేర్చుకున్నా. 1987 వచ్చిన సంఖ్యలు నా మొదటి సినిమా. అందులో లీడ్ క్యారెక్టర్ చేశాను, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఏ ఆర్టిస్ట్కైనా మొదటి సినిమా హిట్ అయితే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. అది నేను చూడలేదు. పైగా నేను కూడా నా గురించి ప్రమోషన్ ఏమీ చేసుకోలేదు. ఏది వస్తే అది చేద్దామనుకునేవాణ్ణి. ఇండస్ట్రీలో అందరూ పరిచయం ఉన్నా ఆఫీసుల చుట్టూ తిరిగి వేషం ఇవ్వండిని అడిగి మెంటాలిటీ లేక పెద్దగా పట్టించుకోలేదు. నేను పోయిన దాని గురించి ఎప్పుడు ఆలోచించి బాధపడను. అది డబ్బు అయినా సినిమా అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి క్యారెక్టర్కి నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. అప్పుడే ఆ పాత్రకు ప్రాణం పోసినట్లుగా అవుతుందని నా నమ్మకం. నవభారత్ ఫిలిమ్స్ నుంచి 1991 నేను ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా ప్రయత్నం. అందులో సారదా గారు, మీనాగారులతో తీసాం. ఎప్పుడైనా ప్రొడ్యూసర్గా నేను 100% ఇన్వాల్వ్ అవుతాను. తర్వాత కలెక్టర్ గారి అల్లుడు ప్రొడ్యూస్ చేశా. అందులో ఒక కామెడీ విలన్ గా నటించాను. ఆ పైన జయసుధా సౌందర్యలతో ఇన్స్పెక్టర్ ఝాన్సీ తీశాను. అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఇవన్నీ నాకు డబ్బులు తెచ్చిపెట్టాయి. ప్రొడ్యూసర్గా నేను చేసిన చివరి సినిమా 1994 విడుదలైన మరో క్విట్ ఇండియా. ఇది పెద్ద ఫ్లాప్ కావడంతో లైఫ్లో పెద్ద దెబ్బ తగిలింది. అది జరిగిన 3-4 నాన్న చనిపోయారు. దాంతో ఇండస్ట్రీ వదిలేసి కొన్నాళ్ళు శ్రీకాళహస్తి వెళ్ళి థియేటర్స్ లీజు తీసుకుని నడుపుకునేవాణ్ణి. ఇప్పటికీ ఐ లవ్ టు మేక్ ఫిల్మ్స్, కానీ ధైర్యం చేయలేక ఆగిపోతున్నా. అన్ని కుదిరితే తప్పకుండా చేస్తాను. 1999 మళ్ళీ హైదరాబాద్లోకి అడుగు పెట్టా. అప్పటికి అప్పులు అన్ని తీర్చేశా. మైనస్ నుంచి జీరోకి వచ్చాను. అడపాదడపా సినిమాలు, క్యారెక్టర్స్ చేస్తూ వేరే బిజినెస్లు, పనులు చేసుకుంటూ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేశా. అప్పటికి కోట్లు లేకపోవచ్చు, కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ దెబ్బకి ఇప్పటికీ నాకు అప్పంటే భయం. అదే సమయంలో ఆయన కంటే కాస్త సీనియర్ చిరంజీవి. చిరంజీవి గారు తన స్నేహితుడితో ఉండే రూమ్ కూడా ఆయన ఇంటి దగ్గరలోనే ఉండేది. ఇక నాటి నుంచి నవభారత్ బాలాజీకి దర్శక నిర్మాత విజయ బాపినీడు గారితో పరిచయం ఉంది. దాంతో వారి ఇంటి పక్కనే గ్యాంగ్లీడర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలాజీకి ఫోన్ చేసి అందులో విలన్ గా కనిపించే ఎస్ఐ పాత్రను ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఎస్ఐ పాత్ర ద్వారానే ఆయన్ను ప్రేక్షకులు గుర్తుపడతారు. ఇక ఈయనకు స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి నటించాలని కోరిక. నాడు ఎన్టీఆర్ తన చివరి చిత్రంగా మేజర్ చంద్రకాంత్ చేస్తున్నారని ప్రకటించారు. దాంతో నవభారత్ బాలాజీ గారు రాఘవేంద్రరావు గారికి, మోహన్ బాబుకి ఫోన్ చేసి ఎలాగైనా ఓ పాత్ర ఇవ్వాలని కోరారు.
అందులో పంచభూతాలుగా చెప్పుకొని క్రిమినల్ లాయర్ పాత్రలో ఆయన కనిపిస్తారు. ఇక ఆ సంఘటన గురించి చెప్పుకుంటూ బాలాజీ గారు గతంలో ఇలా మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారితో కలిసి నటించాలన్నది ఎప్పటి నుంచో కోరిక. మా ఫ్యామిలీకి ఆయనకు విజయవాడలో ఉన్నప్పటి నుంచి మంచి రిలేషన్ ఉంది. ఆయన మేజర్ చంద్రకాంత్ తన చివరి సినిమా అని ప్రకటించేసరికి ఎలాగైనా అందులో చేయాలని డిసైడ్ అయ్యాను. అప్పటికే మోహన్ బాబుతో మా ప్రొడక్షన్లో కొన్ని సినిమాలు చేశాం. దాంతో ఆయన అడిగేసరికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా ఎన్టీఆర్ గారితో కలిసి పనిచేశాను. అయితే ఇప్పటికీ నన్ను చాలా మంది గ్యాంగ్ లీడర్ సినిమాతోనే గుర్తుపడతారు. అందులో నేను చేసిన పోలీస్ క్యారెక్టర్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. చిరంజీవి గారితో ఉన్న ఫైటింగ్ సీన్స్ చాలా బాగుంటాయి. అదొక పెద్ద ఫైట్. నాకు పేరు వచ్చింది కానీ అవకాశాలు ఎక్కువగా రాలేదు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చిన్న చిన్న వేషాలు ఇస్తే బాగుండదేమో అని అనుకుండొచ్చు. మొత్తం మీద ఓ 50 సినిమాలు చేస్తుంటాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాపు దర్శకత్వంలో బాలకృష్ణ, నయనతార జంటగా వచ్చిన శ్రీరామరాజ్యం నిర్మాత యలమంచిలి సాయిబాబు ఈయనకు బాగా సన్నిహితుడు కావడంతో, ఆయన తన వ్యాపారాలలో బిజీగా ఉండడంతో ఆయనకు నిర్మాణంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఈ చిత్రం నిర్మాణ బాధ్యతల్ని నవభారత్ బాలాజీ గారే చూసుకుని లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ అందులో ఓ పాత్రను కూడా చేశారు. తనకు మరల నిర్మాతగా మారాలని ఉందని కానీ పరిస్థితులు నేడు అనుకూలంగా లేవని ఆయన అంటారు. ఇక ఆయన మాటల్లో, దూరదర్శన్ లో ప్రసారమైన రుద్రాగాలు నా మొదటి సీరియల్. దాని ప్రొడ్యూసర్ సుధాకర్ గారు పిలిచి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత డైరెక్టర్ గొన్నం గంగరాజు గారి ఎదురేత సీరియల్లో నా మనసుకు నచ్చిన క్యారెక్టర్ చేశా. ఆ పైన శిశిర వసంతం, అపరంజి, కృష్ణవేణి వంటి ఇంకొన్ని సీరియల్స్ చేశాను. ప్రస్తుతం ఈటీవీలో అత్తారింటికి దారేది చేస్తున్నా. ఎప్పుడు బిజీగా ఉండటమే నాకు ఇష్టం. సీరియల్ సినిమాలతో నటన పరంగా మనసుకు తృప్తి ఉంది. సీరియల్ లేదా సినిమా ఇప్పటికీ సెట్స్ లోకి అడుగుపెట్టేటప్పుడు ఈ రోజుకి స్కూల్ పిల్లాడిలా భయపడతా. వెళ్లి అందరితో మాట్లాడి ఒక షాట్ అయ్యాక నార్మల్ అవుతాను. ఇక అప్పట్లో కోట్లల్లో అప్పు, నాన్న మరణం ఇన్ని చూశాక అమ్మ కనకదుర్గాంబ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండేది. నా భార్య సునీత గురించి ఎంత చెప్పినా తక్కువే. నాపై తనకున్న నమ్మకమే నన్ను ఇన్ని ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొనేలా చేసింది. నాకు 3 పిల్లలు, పెద్దమ్మాయి లక్ష్మీ సింధూరా MBBS, చిన్నమ్మాయి కృష్ణ సంజన లా, బాబు శ్రీ వెంకట్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఈ మధ్య బాబు ఏదో షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు. అయితే ఇప్పటికైతే ఎవరికి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉన్నట్లు నాతో చెప్పలేదు. మొదటి నుంచి నేను డబ్బులను పెద్దగా పట్టించుకోను. మనం ఎంత హ్యాపీగా నిజాయితీగా ఉన్నామన్నదే నా దృష్టిలో ముఖ్యం. నా సీరియల్స్ ని అమ్మ సునీత రెగ్యులర్ గా చూస్తారు. నాకు జెన్యున్ క్రిటిక్ నా భార్యే. బాగుంటే బాగుంటని, లేదంటే లేదని టక్కున చెప్పేస్తుంది. మంచి సినిమాలు వస్తే థియేటర్స్ కి వెళ్లి చూస్తాం అంటూ ఇలా ఎన్నో విషయాలను బాలాజీ గారు చెప్పుకొచ్చారు. ఇక నాగబాబు గారితో కలిసి పారిజాతం వంటి పలు సీరియల్స్ లో కూడా బాలాజీ గారు నటించారు. ఏది ఏమైనా బాలాజీ గారు మళ్లీ సినిమాల్లో సీరియల్స్ లో నటించి మంచి విజయాలను అందుకుని రాణించాలని మనము మనసారా కోరుకుందాం. మరి బాలాజీ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.